కేసీఆర్వి పగటి కలడు అవి ఎన్నటికీ నెరవేరవు టీఆర్ఎస్ కు భయపడ భయపడం తరుణ్చుగ్ ప్రజలకు భయపడి రాష్ట్రాన్ని నిజంగా మీరు ఆయనకు భయపడాలన్నా వాళ్ళు ఆయన మీకు భయపడాలన్నా అర్థం కాను ఇప్పుడు బీజేపీకి కే తరుణ్ తరుణ్చుక్ గారు టీఆర్ఎస్కు మేము భయపడమంటున్నాడు విషయం ఏంటంటే భయపడాల్సింది ఎవరు ఎవరికి భయపడాలి ఎవరు కింద ఉన్నారు అర్థం కాదు ఈ డ్రామాలు ఇంకో ఇంకొకటి ప్రజలు భయపడాలి వీళ్ళిద్దరికి ప్రజలు భయపడాలనే కాడికి వచ్చింది ఇగా ఇక టిఆర్ఎస్ కు బిజెపి భయపడాలా బీజేపీకి టిఆర్ఎస్ భయపడాలా టిఆర్ఎస్ కు బీజేపీ భయపడాలంటే వాళ్ళు ఇక్కడ బీజేపీకి టిఆర్ఎస్ భయపడాలి వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక మిస్ కాల్ చేస్తే ఒక మిస్ కాల్ చేస్తే కేసీఆర్ లాగుదడుస్తుంది మరి చెప్తున్నారు మేము భయపడడం టీఆర్ఎస్ మాట ఎక్కడ రాజకీయం ఇది ఎంత విచిత్రంగా ఉంది చూసి రాజకీయం ఇవ్వ ఇట్లుంటే ప్రజలారా ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి ఎప్పటికప్పుడు బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ భయపడాలి కానీ ఇక్కడ మాత్రం ఏం చెప్తా ఉన్నారు టీఆర్ఎస్కు బీజేపీ భయపడదు అని చెప్పి తరుణ్ చుగ్ గారు చెప్తా ఉంటే ఇక మనం నవ్వాలి ఇదంతా జాతీయ నేతలు ఎవరు కేసీఆర్ మద్దతు ఇవ్వలేదని వ్యాఖ్య నిన్ను ఎవడొద్దానడు కేసీఆర్ ఈ పగటి కలలేనాయ ఆయన దుర్మార్గుడైనాయే అరాచకమే చేసిండా అవినీతి చేసిండాయే అన్ని చేసినోని తీసుకపోయి ఆ లోపల వారే కనట తమాషా చేస్తున్నారు ఇవాళ పది గంటలకు ఇవాళ పది గంటలకు పది పదిన్నరకు గవర్నర్ గారికి సరే నేను వచ్చేది ఉండే నేను రాలేకపోతున్నా గవర్నర్ గారికి కేసీఆర్ అవినీతి మీద అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని అందజేస్తా ఉన్నారు ఒక ఒక ఇద్దరు పోతా ఉన్నారు అందజేస్తూ ఉన్నారు అత్యంత కీలకమైంది ఇప్పుడు దమ్ముంటే దాని మీద చర్యలు తీసుకోరుగా ఇవాళ వస్తున్నాయి ఆడికి ఇవాళే కేసీఆర్ అవినీతి మీద అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్లు గవర్నర్ గారి దగ్గరికి పోతా ఉన్నాయి ఆ అందజేసిన తర్వాత క్యూ సాయంత్రం లైవ్ ఉంటుంది వాళ్ళతో సో ఇక ఇవన్నీ పోతా ఉన్నాయి కదా ఇప్పుడు చర్యలు తీసుకొని చూపెట్టు